హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ చిత్ర క్రియేషన్స్. నేను మీ చిత్ర మాట్లాడుతున్నాను. పదండి, వీడియోలో వెళ్ళిపోతాం. ఈరోజు మనము ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నామంటే, మన చాలామందికి 22 క్యారెట్ అంటే ఏంటి, 24 క్యారెట్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి తెలియదిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. మా షాప్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదండి. సో వాళ్ళందరూ ఏం చెప్పుకొని వస్తారంటే, మా ఆర్నమెంట్స్ అంతా మేము 24 క్యారెట్లు చేయించుకున్నామండి అని చెప్పేసి వస్తాము. కానీ వాళ్ళకు 22 క్యారెట్ అంటే ఏంటి, 24 క్యారెట్ అంటే ఏంటి అని చెప్పేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియకుండా ఉందండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, 22 అంటే ఏంటి, 22కు 24 క్యారెట్కు డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ వీడియోలో చెప్తానండి. యాక్చువల్గా 24 క్యారెట్ అంటే ఏంటంటే, మనము బిస్కెట్స్, కాయిన్స్ ఇవి మాత్రమే 24 క్యారెట్ అంటారండి. మనము 24 క్యారెట్లో వచ్చేసి మనము ఆర్నమెంట్స్ చేయలేము. కానీ ఇప్పుడు కొంత అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల 24 కూడా మనము గోల్డ్ షాప్ వాళ్ళు కొన్ని ఆర్నమెంట్స్ చేస్తున్నారు. కానీ మనము 24 క్యారెట్స్ వచ్చేసి ముద్ద బంగారం లెక్క ఉంటుందండి. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. సో దాంట్లో మనము ఆర్నమెంట్ చేస్తే మనకు అంత ఇదిగా ఉండదు. మనకు మామూలుగా మనము 916 ఐటెం ఉన్నట్టు తన క్వాలిటీ వచ్చేసి మనకు అంత ఉండదు. సో దానికోసమే మనము 22 క్యారెట్లనే మ్యాక్సిమం ఐటమ్స్ చేస్తారనమాట. సో మన 24 క్యారెట్లో వచ్చేసి కాయిన్స్, బిస్కెట్సే వచ్చిందని చెప్పినాం కదా. చూడండి, 24 క్యారెట్ వచ్చేసి ఇలా కాయిన్ టైప్లో ఉంటుంది. 24 క్యారెట్ మీరు కొన్నప్పుడు ఏం చేయాలంటే, తప్పకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు 24 క్యారెట్ కొన్నప్పుడు ఇలా 999 సింబల్ ఉందని చూసి తప్పకుండా కొనండి. 999 ఉన్న సింబల్స్ ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే మీకు 24 క్యారెట్ అయ్యేది. 999 లేకపోతే ఆ ఐటమ్ వచ్చేసి మీకు 24 క్యారెట్ కాదండి. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మీరు 24 ఐటమ్స్ కొన్నప్పుడు తీసుకోండి. బిస్కెట్లో కూడా తప్పకుండా మీకు 999 అన్న సింబల్ ఉంటుంది. సో 999 అన్న సింబల్ మీరు జాగ్రత్త చూసుకొని మీరు 24 క్యారెట్ ఆర్నమెంట్స్ కొనండి. 24 క్యారెట్లో ఆర్నమెంట్స్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు 24 క్యారెట్ ఆర్నమెంట్స్ కొన్నప్పుడు, ఆర్నమెంట్స్ అన్నారండి, అది బిస్కెట్స్ లేదంటే కాయిన్సే అంటారు, అవి కొనప్పుడు ఏమవుతుందంటే మీరు తాకడి పెట్టలేము. ఎందుకంటే ఆర్బిఐ రూల్ ప్రకారము 24 క్యారెట్స్ ఐటమ్స్ని మనము ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసిందంటే బ్యాన్ చేసింది. సో మీరు తప్పకుండా మీరు 24 క్యారెట్స్ కొన్నప్పుడు మీరు ఓన్లీ సేవింగ్ పర్పస్కి మాత్రమే ఆ ఐటమ్ని మీరు యూస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు, 2-3 ఇయర్స్ లేదంటే అప్ టు 10 ఇయర్స్ లోపల మనము సేవింగ్ చేయాలని అనుకున్నే మనం కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకొని మనము జాగ్రత్త చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చేసి మనకు ఇప్పుడు ఆర్నమెంట్స్ టైప్లో కొని పెడతామంటే మనకు పిల్లలు పెద్దగా అయినాక డిజైన్స్ అంతా మారిపోయేది. సో అప్పుడు ఆ డిజైన్స్ పిల్లలు మ్యాక్సిమం ఇష్టపడరు. సో మనము సేవింగ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొని అడ్డి పెట్టుకోండి. మామూలుగా మీరు ఆర్నమెంట్స్ టైప్లో యూస్ చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రము మీరు ఆర్నమెంట్స్ దానికే వెళ్ళిపోండి. సో బిస్కెట్స్ కొనడానికి అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఫ్యూచర్ వ్యాల్యూ ఉంటుంది బిస్కెట్స్లో. కానీ మనం ప్రెసెంట్లో వచ్చేసి ప్రెసెంట్లో అర్జెన్సీ అన్నప్పుడు మనం కావాలంటే అమ్మేసి క్యాష్ తీసుకోవచ్చు, కానీ కాకపోతే మన తాకడి అలాంటివి మనం చేయలేము. సో ఈ చిన్న డిస్అడ్వాంటేజ్ వచ్చేసి మనము ఈ 24 క్యారెట్ గోల్డ్లో ఉన్నాయండి. సో పదండి, మనము నెక్స్ట్ మనము 22 క్యారెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 22 క్యారెట్ అంటే మనము 916 హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే 22 క్యారెట్ అంటారండి. 22 క్యారెట్లో వచ్చేసి మనము ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనము ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ అనమాట. 916 అంటే 91.6% ప్యూరిటీ ఉంటుందండి. 91.6% వచ్చేసి బంగారం ఉంటుంది, మిగతా 8% వచ్చేసి కాపర్ యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే వితౌట్ మిక్సింగ్ లేకుండా మనము 22 క్యారెట్ ఆర్నమెంట్స్ చేయలేము. అలా మిక్సింగ్ ఉంటేనే మనకు కొంచెం మంచిగా బంగారం వచ్చేసి గట్టిగా ఉంటుంది. సో దానికోసమనే చెప్పేసి మనము కాపర్ కొంచెం యాడ్ చేస్తారు. సో మనము రిటర్న్ వాల్యూని చూసుకున్నప్పుడు మనకు తప్పకుండా మనము ఆర్నమెంట్ చేస్తున్నప్పుడు యూసేజ్ చేస్తున్నాం కదా, యూసేజ్ చేసినప్పుడు తరుగు అన్నది తప్పకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం 5% మనం 5 గ్రామ్స్ మనం తీసుకుంటున్నామంటే మ్యాక్సిమం 1 గ్రామ్ దాకా తరుగు వెళ్ళిద్ది. సో అదొక ఇక్కడ మనము ఆర్నమెంట్స్ తీసుకున్నప్పుడు డిస్అడ్వాంటేజెస్. కాకపోతే మనము వచ్చేసి మనము గవర్నమెంట్ వచ్చేసి మనము ఆర్నమెంట్స్ వచ్చేసి తాకడి పెట్టుకోవడానికి మనకు అలౌ చేశారు. సో ఇది కూడా ఒక అడ్వాంటేజెసే కదండి. సో మీరు ఆర్నమెంట్స్ తీసుకున్నప్పుడు అట్ ప్రెసెంట్ మీరు యూసేజ్ ఉన్నా మాత్రమే మీరు ఆర్నమెంట్స్ తీసుకోవాలి. లేదు, మాకు యూసేజ్ లేదు, మేము
యూజ్ చేయలేనప్పుడు పచ్చంలో మీరు 24 క్యారెట్కు వెళ్ళిపోవచ్చండి.